ఉత్తరాఖండ్లో అల్మోరా జిల్లా జగేశ్వర్లో ప్రఖ్యాత దేవాలయమైన జగేశ్వర్ మహాదేవాలయంను తరుణ్ జగేశ్వర్ అని పిలుస్తారు. నంది మరియు స్కాండి యొక్క సాయుధ విగ్రహాలు మరియు రెండు ద్వారపాలకులు లేదా గార్డులను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద చూడవచ్చు. ప్రధాన ఆలయం పశ్చిమ ముఖముగా ఉన్నది మరియు హిందూ మతం శివ చైల్డ్ రూపంకి అంకితం అవుట వల్ల బాల్ జగేశ్వర్ అని పిలుస్తారు. ఒక పురాణం ప్రకారం శివుడు ధ్యానం కోసం ఇక్కడకు వచ్చినప్పుడు ఆ విషయానికి తెలుసుకున్న గ్రామంలోని మహిళలు అతని చూపును పొందడానికి వస్తారు. పురుష సభ్యులు ఆ విషయానికి తెలుసుకుని వచ్చినప్పుడు వారు కోపంతో ఉండటం సన్యాసి గుర్తించారు. ఈ క్లిష్ట పరిస్థితి నియంత్రించడానికి శివుడు పిల్లలలోకి తనంతట తానుగా రూపాంతరం చెందెను. అప్పటి నుంచి బాల జగేశ్వర్ రూపంలో ఇక్కడ పూజిస్తారు. ఆలయంలో శివలింగం రెండు భాగాలుగా విభజించబడింది. పెద్ద సగ భాగం లార్డ్ శివను సూచిస్తుంది మరియు ఒక చిన్న భాగం పార్వతి దేవతను సూచిస్తుంది. ఆలయ ఆసక్తికరమైన అంశంగా ప్రాచీన కాలం నుండి అఖండ్ జ్యోతి ఉంది. అంతేకాకుండా చంద్ కింగ్స్, దీప్చాండ్ మరియు త్రిపల్ చాండ్ అనే రెండు అష్టధాతు అకార ప్రతిమలు శివలింగం వెనుక ఆలయం లోపల ఉండటం చూడవచ్చు.